యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి యొక్క ఉత్తర భాగంలో మెట్లుండవచ్చ అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ పడమర దిశగా ఎక్కే విధంగా ఇంటి యొక్క ఈశాన్యం నుంచి వాయువ్యం దాకా మెట్లు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఎక్కేటువంటి దిశ ప్రమాణం కరెక్ట్గానే ఉన్నప్పటికీ కూడా ఈ మెట్లు ఇంటి యొక్క ఈశాన్యం నుంచి స్టార్ట్ అయ్యి వాయువ దిశలో ఉన్నటువంటి మెట్లు ఇంటి ఉత్తరం కూడా అనుకొని ఉండడం జరిగింది దీనివల్ల మనకి ఆకస్మిక ధన నష్టం ఆకస్మిక ఆరోగ్య నష్టం అన్ని రకాలుగా కూడా జరగడం జరుగుతుంది అందులోనూ ఈశాన్యం నుంచి స్టార్ట్ అవడం వల్ల ఆరోగ్య సమస్యలతో కూడినటువంటి ఆకస్మిక ధన నష్టం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఇటువంటి స్టెప్స్కి సంబంధించినటువంటి ఒక కేస్ స్టడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ కేస్ స్టడీలో ఇంటి యొక్క యజమాని కుమారుడు యాక్సిడెంట్ ద్వారా బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ కే స్టడీలో ఇంటి యొక్క ఈశాన్యంలో కూడా ఇంటి లోపల ఈశాన్యంలో పెద్ద మచ్చుబల్ల ఉండడం జరిగింది డౌన్లో మచ్చువల్ల ఉండడం జరిగింది ఈ ఇంటి ఈ ఇంటి కే స్టడీకి వచ్చేసరికి ఇంటి యొక్క కన్స్ట్రక్షన్ సకాలంలో పూర్తి ఇబ్బందులు పడుతూ ఆర్థికమైనటువంటి సమస్యలతో ఇంట్లోకి రావడం ఆర్థిక సమస్యలు పూర్తి కాకపోవడం ఇంకా ఇబ్బందులనే ఉండటం జరుగుతూ ఉంది అయితే ఇది వచ్చేసి దక్షిణం ఫేసింగ్ కలిగినటువంటి హౌస్ తూర్పు ఓపెన్ క్యారిడార్ పెట్టుకొని ఈ క్యారిడార్లోంచి వచ్చిన తర్వాత ఇలాగా ఈశాన్యం ఇంటి యొక్క ఈశాన్య నుంచి స్టెప్స్ ఎక్కే విధంగా చేసుకున్నారు వీళ్ళకి ఉన్నటువంటి ఉత్తరంలో ఒక నాలుగున్నర అడుగుల దాకా ఖాళీ ఉంటే ఈ నాలుగున్నర అడుగుల్లో ఒకవైపు మెట్లు పెట్టి ఒకవైపు ఇక్కడ బాత్రూమ్ పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ప్లానింగ్ ఇక్కడ బాత్రూమ్ పెట్టుకోవాలనుకున్నారు ఆ విధంగానే ఇక్కడే మనకి వాళ్ళకి సెప్టిక్ ట్యాంక్ కూడా రావడం జరిగింది అయితే ఇందులోకి ఈ కన్స్ట్రక్షన్ సరిగ్గా పూర్తి చేసి చేయకముందే వచ్చే ఈ ఇంట్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా కొంత అయిపోయి కొంత అయిపోకుండా ఇక్కడ మీకు ఇమేజ్లో కూడా కనిపిస్తూనే ఉంది ఇటు సైడ్ ఎక్కడ కూడా ప్లాస్టింగ్ కూడా చేసుకోలేదు లోపల వైపు కూడా ప్లాస్టింగు రఫ్ కొట్టిచ్చేసేసి ఇంట్లోకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా ఉత్తరంలో ఈ విధంగా ఉంటే ఆరోగ్యరీత్యా ఇబ్బందులతో పాటు ఆకస్మిక ధన నష్టాలు కూడా ఉండడం జరుగుతుంది రీసెంట్గా కూడా మనం ఇదే విధంగా ఉన్నటువంటి ఒక దక్షిణ ఫేసింగ్ హౌస్ వెడల్పు తక్కువ పొడవు ఎక్కువ ఉన్నటువంటి ఇంటికి ఇంటి లోపల నుంచి ఇంటి ఈశాన్య భాగంలో నుంచి మెట్లు స్టార్ట్ చేసుకొని వాయువ్య దిశగా తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తూర్పు దిశగా మెట్లు తిరిగే విధంగా ఫోల్డింగ్ లే మెట్లు తోటి ఇంటిలో డూప్లెక్స్ టైప్లో హౌస్ తీసుకోవడం జరిగింది అయితే ఆ ఇంటికి సంబంధించినటువంటి ఓనరు అతను కూడా కొంత ఇబ్బందితో ఇంటిని పూర్తి చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత సంవత్సరంన్నర నుంచి సంవత్సరం నుంచి సంవత్సరంన్నర కాలంలో యజమానికి యజమానురాళ్ళకి ఇద్దరికీ కూడా ఒక అకేషన్ ఉన్నటువంటి సందర్భంలో బండి మీద వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ఈ యాక్సిడెంట్లో కూడా యజమానికి బ్రెయిన్కి సంబంధించినటువంటి ఇబ్బంది అనే తలెత్తింది దగ్గర దగ్గరగా చాలా రోజులు కోమాలో ఉన్నటువంటి పరిస్థితి తర్వాత యజమానురాలు ఆమెకి కాళ్ళకు సంబంధించి ఇబ్బంది ఏర్పడిపోయింది కాబట్టి ఇద్దరు కూడా ఆరోగ్యరీత ఇబ్బంది పడ్డారు యజమాని బ్రెయిన్కి సంబంధించినటువంటి ఇబ్బంది ఫేస్ చేశారు ఆపరేషన్ చేసేసారు తర్వాత కోలుకున్నప్పటికీ కూడా ఇంకా కొంత ఇబ్బంది అనేది ఉంది కాబట్టి ఇంటి ఈశాన్య నుంచి ఎప్పుడైతే మెట్లు స్టార్ట్ అవుతాయో యజమానికైనా సరే తర్వాత తరం యజమానికైనా సరే ఎవరికైనా సరే ఇంట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తులకైనా సరే మేజర్గా హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కానీ ఆపరేషన్స్కి సంబంధించి కానీ ఈఎన్టీలో అంటే మనకి ఈఎన్టీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం బ్రెయిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావటం ఇటువంటివి ఎక్కువగా మనం చూసినటువంటి కేస్ స్టడీస్ కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటి ఈశాన్యం నుంచి ఈ విధంగా మెట్లు స్టార్ట్ చేయొద్దు తక్కువ తక్కువ లెంతులు ఉన్నప్పుడు మెట్లు లేకపోయినా పర్వాలేదు కానీ అవసరం మన అవసరం కోసం మెట్లు పెట్టుకొని తర్వాత మనమే లేకుండా చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈశాన్యంలో ఉన్నటువంటి ఇటువంటి దోషాల వల్ల ఎక్కువగా కూడా పురుష సంతానం లేదంటే ఇంటి యొక్క యజమాని లేకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు అసలు మనకి జీవనంలోనే లేకుండా ఇబ్బంది పడ్డటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇంటి ఈశాన్యం నుంచి ఈ విధంగా మెట్లు స్టార్ట్ చేయొద్దు వాటి నుంచి వచ్చేటువంటి ఫలితాలు కూడా మనం పొందకూడదు కాబట్టి ఇంటి ఈశాన్యం నుంచి స్టార్ట్ చేసే మెట్లని అవాయిడ్ చేయండి తక్కువ తక్కువ ప్లేస్లు ఉన్నప్పుడు అసలు మెట్లనే అవాయిడ్ చేయండి ఎప్పుడైనా సరే మెట్లు ఇంటి యొక్క కన్స్ట్రక్షన్ వ్యాల్యూలో థర్టీ పర్సెంట్ లోపే మెట్లు ఉండాలి ఆ చిన్న జాగ్రత్త ఫాలో అవుతే మాత్రం మెట్లుకు సంబంధించినటువంటి దోషాలు తీసుకోకుండా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్